ఖమ్మంలో చంద్రబాబుకు ఘన స్వాగతం. కేశవాపురంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. కులవృత్తులను బలోపేతం చేసిన ఘనత కేసీఆర్దే. గీత కార్మికులను ఆదుకుంటామన్న శ్రీనివాస్ గౌడ్. భూముల వేలానికి హెచ్ఎండిఏ నోటిఫికేషన్. జనవరి 18న వేలం ఉంటుందని వెల్లడి. కేంద్ర ప్రభుత్వంపై సోనియా గాంధీ ఫైర్. ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతోందని మండిపాటు. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు. తప్పక మాస్క్ ధరించాలని కేంద్రం సూచన. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. 635 పాయింట్లు పతనమైన సెన్సెక్స్.